కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ మొత్తుమదా విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టెక్స్టైల్ పార్క్ లో నిర్వహించారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న మొత్తుమదా కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న జైన చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని టెక్స్టైల్ పార్క్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నేత తంగళ్ళపల్లి మండల కార్యదర్శి కోడం రమణ, మోరాజయ్, శ్రీరాములు రమేష్ చంద్ర తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విధానాలను ప్రోత్సహిస్తూ సామాన్యులను అడ్డగిస్తుందని, దీనివల్ల కార్మికులు బ్రతకలేని పరిస్థితి నెలకొందని, అంతేకాకుండా మతోన్మాదాన్ని పెంపొందిస్తూ ఓట్లను తట్టుకుని అధికారంలోకి రావడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా నిర్వహించనున్న సిపిఎం జన చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మోరాజయ్, శ్రీరాములు రమేష్ చంద్ర, కొడికేల కనకయ్య, శంకర్, జల సదానందం, అక్కల శ్రీనివాస్, ఆడ శుభశేఖర్, గడ్డమల్లయ్య, శ్రీనివాస్ రంగయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మతోన్మాద కార్పొరేటు విధానాలను వ్యతిరేకిస్తూ మరి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రను చేపట్టడం జరుగుతూ ఉంది. ఇట్టి యాత్ర మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు మరి 26వ తేదీన చేరుకోవడం జరుగుతుంది. ఇటు యాత్ర సందర్భంగా సిరిసిల్లలో వేములవాడలో బహిరంగ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు యాత్ర జన చైతన్య యాత్రకు సంబంధించిన పోస్టర్ను ఈరోజు సిపిఎం పార్టీ తంగళ్ళపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రజలపై భారాలు మోపుతూ మరి కార్మికుల, రైతుల, ప్రజల హక్కులను కాలరాసే విధానాలను అవలంబిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను మరి పెట్టుబడిదారులు, యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలు చేసే విధంగా ఈ లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా 3 రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులకు ఉల్టాలు విధించే విధంగా చట్టాలను తీసుకొచ్చి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. అదేవిధంగా పేద ప్రజలపై భారాలు మోపే విధంగా నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ పేదలపై భారాలు మోపుతూ ఉంది. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సేవలు అందించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకు కార్చాకుగా కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా కార్మికుల, రైతుల, ప్రజల వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఒకవైపు, మరోవైపు మరి మతోన్మాదాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా రాజకీయంగా మన తన లబ్ధి కోసం ఈ బీజేపీ ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు మనకు కనబడతా ఉంది. మరి ప్రజలందరికీ కూడా ఈ అన్ని విషయాలను కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించడంలో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ జన చైతన్య యాత్రను చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ జన చైతన్య యాత్ర మరి 26వ తేదీన ఉంటుంది, బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, రైతాంగం, ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభను, చిన్న చైతన్య యాత్రను విజయవంతం కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతాంగం, ప్రజానీకం అందరూ కూడా ఈ జన చైతన్య యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ తంగళ్ళపల్లి మండల శాఖ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల జన చైతన్య యాత్ర అనేటువంటిది తీసుకోవడం అనేటువంటి జరిగింది. మరి ఈ యాత్రకు సంబంధించి 23వ తేదీన ఆదిలాబాద్లో ప్రారంభమై 26వ తేదీకి మన సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ యాత్ర వస్తున్నటువంటి సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ పక్కన లేబర్ అడ్డా వద్ద భారీ బహిరంగ సభ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క భారీ బహిరంగ సభ లోపల పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి వేములవాడ పట్టణం లోపల కూడా దేవస్థానం చౌరస్త వద్ద మరి అక్కడ కూడా కార్నర్ మీటింగ్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్రం లోపల కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి వచ్చిన నాటి నుండి కూడా పేదలపైన అనేకమైనటువంటి భారాలు మోపుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ మరి పేదలను అడ్డువీడ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా కరోనా తర్వాత మరి చూసుకున్నట్లయితే
పేదల పైన ధరలు మోపడమే కాదు కార్పొరేట్లకు ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల అన్నింటిని కూడా కార్చౌకగా అదాని అంబానీలకు కట్టబెడుతూ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ కులాల మధ్యన మతాల మధ్యన చిత్తులు పెడుతూ పబ్బం గడపాలనేటువంటిది చూస్తూ ఉన్నది. మరి ఇక్కడ మన సిరిసిల్ల జిల్లా రపర చూసుకున్నట్లయితే స్థానికంగా మన పార్లమెంటు ఎంపీ గారు మరి వాస్తవంగా చూస్తే మరి ఇక్కడ ఎంపీగా గెలిచిన నాటి నుండి కూడా సిరిసిల్ల జిల్లా లోపల ఒక్క పని అంటే ఒక్క పని చేసినటువంటి దాఖలాలే లేవు. మొత్తంగా ఒక రాష్ట్ర అధ్యక్షునిగానే మెదులుతూ ఉన్నాడు. తప్పితే మరి పేదలు ఓట్లేసినటువంటి ప్రజలకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి వాళ్ళ బాగోగాలు చూడాల్సినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో పలు విస్మరించింది. కాబట్టి మరి దీన్ని నిరసిస్తూ జరిగేటువంటి ఈ జన చైతన్య యాత్ర లోపల మరి తంగళ్ళపల్లి మండలంలోని ప్రజలు మేధావులు పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ కార్మికుల కొరకై మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించి మరి వాళ్ళ యొక్క హక్కుల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి సంగతి కార్మికులందరికీ తెలుసు. కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బైక్ ర్యాలీ లోపల పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.